మిరప పంట వేసి నష్టపోయిన రైతులను వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో రైతులు వేసిన మిరప పంట బొబ్బర తెగులు తామర పురుగు పట్టి తీవ్రంగా నష్టపోవడంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా బాధాకరం. కాయలేదు అధికారులు వచ్చారు. రెండు ఎకరాలు వేస్తే 4 ఎద్దులుంటే 2 ఎద్దులు అమ్మా, 2 ఎద్దులు ఉన్నాయి, 80,000 కౌలు, 4 లక్షలు పెట్టుబడి అయిందండి. ఎకరానికి ఎంత వచ్చేట్టు ఉన్నాయి? 2 క్వింటాలు 3 క్వింటాలు అయితే అండి. అదే 3 భాగాలు చాలు. ఇప్పుడు ఎకరానికి పెట్టుబడి ఎంత అయింది? మొత్తం 5 లక్షలు అయింది అండి పెట్టుబడి. 3 ఎకరాలకి అబ్బో లక్షన్నర పైన అయింది. అందుకే ఒక 10% ఆకులు కనపడుతుంది, తోతలేండి. కాయలు లేవు, కాయలు అయింది. అయిన కూడా తాలు గాయాలి ఉన్నాయి. మొత్తం ఇదే ప్రదేశం లో వస్తాయి. మొత్తం 4 లక్షలు ఏంటంటే, మన మామూలుగా మందులు అయితే కౌలు కాక మందులు అయితేనే, పురుగు మందులు అయితేనే, బలం మందు అయితేనే 4 లక్షలు అయింది. ఇంకా మన కల్పులు మా ఇంటి పని చేస్తున్నాం అండి. ఇంకా దానికి చెప్పేది కాదు, సొంత పని. ఎకరానికి 2 మరకాయలు అయింది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు వచ్చారా? వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు ఎవరు వచ్చారా? చేసినప్పుడు ఈ క్రాప్ బుకింగ్ ఇప్పుడు వచ్చి ఏం కొట్టాలి ఏంటి? అసలు వచ్చి చేవకెళ్ళి వచ్చి చూసిపోయినట్టు కూడా అసలు ఎవరు లేరు. అప్పసేనంటారు మోడీ.